ఇప్పుడు నిమ్మగడ్డ గారి ఒక నిరీక్షణ అయితే కొనసాగుతుంది, దానికైనా ఫలితం ఉంటుందని అనుకోవాలా? కష్టమే అంటే నిరీక్షణ ఏం చేయాలి, ఎలక్షన్ పెట్టాలి. ఆయన ఎలక్షన్ పెట్టాలన్న ఉద్దేశంలో లేదు, ప్రభుత్వాన్ని బద్నాం చేయడము లేదా ప్రభుత్వం ఎడమెంట్ అని చూపించే ప్రయత్నమే చేసుకొస్తున్నారు. ఇప్పుడు నిజంగా చేయాలనుకున్నావు, నువ్వు ఏం ఆపావు? ఎంపీటీసీ జెడ్పీటీసీ స్టే ఇచ్చావు, దాంట్లో ఏం చేసావు? ఏకగ్రీవాలన్నింటి ఓకే చేసావు. ఈ తర్వాత ఏమైనా వచ్చినాయి, అఖిలపక్షం ఆధారంగా పెడతానన్నావు. రైట్, అఖిలపక్షం ఆధారంగా పెడితే అఖిలపక్షం ఏమడిగింది? నోటిఫికేషన్ రద్దు చేయమని. అఖిలపక్షం అడిగింది కదా అని చెప్పేసి రేపు పొద్దున్న ఎన్నికలు రద్దు చేసేస్తావు, నువ్వు చేయలేవు, ఎన్నికైన ఓడిని తీసేయలేవు. కాబట్టి ఏం చేశాడు ఈయన, దాని జోలికి పోకుండా ముందు పంచాయతీ ఎన్నికలకు వచ్చాడు, గుర్తులేని ఎన్నికలకి. అంటే ఏంటి, నువ్వు ఏ ప్రాసెస్ ఏమని చెప్పావు సుప్రీంకోర్టుకి? ఎక్కడ ఆపానో అక్కడి నుంచి అన్నావు, ఎక్కడ ఆపేదో అది వదిలేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఆయన దాన్ని మళ్ళీ వీళ్ళు ఆపాలి, జనాలు అనుకోవాలి జగన్ దుర్మార్గం అనేసి. అయితే ఇప్పుడు వైసీపీ అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు, నిమ్మగడ్డ అనేటువంటి ఆయన గురించి నెగిటివ్ అని. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా జగన్ మీద కోపంతో నిమ్మగడ్డని ప్రేమిస్తారు, కానీ వ్యక్తిగతంగా ప్రేమ ఏం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రేమించడానికి ఇదే పని చంద్రబాబుకు ఉంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అంటే అక్కడ సామాజిక కోణం చూపిస్తున్నారు కదా. సామాజిక కోణం అనేది ఒకటి, ఈయన తిట్టేశాడు కానీ సామాజిక కోణం కాదు. అక్కడ యాంటీ జగన్ అనేది వీళ్ళకి హ్యాపీ అంతే. ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది ఏం తప్పు చేశాడు? టైమింగ్ సిస్టమేటిక్గా నడిపించాడు ఆయన. దానికి చంద్రబాబు తిడతేనేమో చప్పట్లు కొట్టి ఎన్నికల సంఘం దుర్వినియోగాన్ని నిగ్గదీసిన మహానుభావుడు, ఆ వయసులో కూడా పులి సింహం ఏనుగు అని చెప్పి ఇప్పుడు ఈయన వచ్చేటప్పుడు కుక్క పిల్లి అని తిడతే. ఇదేంటంటే ఇదివరకటి రోజుల్లో అయితే ఎవరికో విషయంలో రాజశేఖర రెడ్డి గారు మెచ్చిన మంచి అధికారి అంటారు కదా, అప్పుడు ఆయన ఉన్నప్పటి నుంచి చంద్రబాబు గారు. అంటే ఇక్కడ ఎన్నికల సంఘం అనే దానికి విచక్షణ ఉందని చెప్తాం, మనకొచ్చినప్పుడేమో మనం తిడతాం, అదే మనకి నచ్చినట్టుంటేనే మనం పొగుడతాం అవతలోడి తిట్టడం తప్ప అంట. ఇక్కడ ఆయన చేసింది రైటే, ఈయన చేసింది రైటే, ఆయన చేసింది తప్పే ఈయన చేసింది తప్పే. అయితే ఈయన టైప్ ఆయన చేయలే. ఆయన చేసింది ఏముందని అందులో ఈవీఎంల గురించి ఆ రోజున ఏంది, మోడీకి అనుకూలంగా నువ్వు పనిచేస్తున్నావు, ఏంటి ఆయన చేసింది తప్పు, ఈ రూల్ ప్రకారం ఉండొద్దు అనేటువంటి దానికి రచ్చరచ్చ చేసిన వాళ్ళు. ఇప్పుడు రూల్కి సంబంధించినటువంటి అడుగుతుంటే ఎందుకు ఇంత గొడవ చేయటం? ఎడమెంట్ అనేటువంటి సిస్టమ్ కుదరదు. అయితే కోర్టు పరంగా, కోర్టు కూడా ఈయన వ్యవహార శైలిని ప్రేమించట్లా. ఆల్రెడీ సుప్రీంకోర్టే అంది, నువ్వు అసలు ఎన్నికలే వాయిదా వేయాలనుకున్నప్పుడు, నీకు విచక్షణాధికారం ఉన్నప్పుడు విచక్షణ వాడాలి కదా. విచక్షణ ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ కోడ్ ఎట్లా రన్ చేస్తావు? ఎలక్షన్ కోడ్ రన్ చేస్తే ముఖ్యమంత్రి నామ మాత్రమే, పూర్తి అధికారాలు ఎన్నికల సంఘం అనుకోండి. అప్పుడు ఈ మొత్తం వ్యాక్సినేషన్ ఈ సిస్టమ్ అంతా ఎవరు చూడాలి? ఇప్పుడు వ్యాక్సినేషన్ దగ్గర మొన్నటి అన్నప్పుడు ఎవరు చూడాలి? ఈయనే చూడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 10 నెలల 11 నెలల సీఎంగా ఈయన ఉండేవాడు అంతేగా కరోనా టైంలో. అప్పుడు ఇంకేంటి అసలు పరిపాలన, ఇంకా ఎన్నుకున్నది ఎవరిని?